హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వెల్కమ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు, ఈ స్క్రీన్ మనం టీవీని ఆన్ చేసినప్పటిసరికి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉంది, నేను ఒక ఛానల్లో చూశాను అని అయితే కింద కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పటిసరికి వాళ్ళకైతే క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను, ఎందుకంటే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే లేదు ఫ్రెండ్స్, అండ్ స్క్రీన్ బ్లీడింగ్ అయితే ఇష్యూ అయితే లేదు. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉన్నట్లయితే మనకు మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూసారా, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉంటే ఆ యొక్క టీవీలో అనమాట, మనం ప్లే చేసినప్పుడు 100% వైట్ని ప్లే చేసినప్పుడు అండ్ అదేవిధంగా బ్రైట్గా ఉన్నప్పుడు క్లియర్గా మీకు అయితే అర్థమైపోతుంటుంది, అక్కడ మనకు డార్క్ డార్క్గా కనపడం అయితే జరుగుతుంటుంది. ఏదైతే ఇమేజ్లో చూసారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఒకవేళ ఉంటే ఒక టీవీలో, ప్రస్తుతానికి ఇప్పుడు నాకు వచ్చిన టీవీలో మాత్రం అది స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే కాదు, మనకు లైట్ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క టీవీలో అయితే చూడండి, ప్రతి ఒక్క టీవీలో మీరు ఆన్ చేసి ఎలాంటి లైట్ సూట్స్ లేకుండా మీరు చీకట్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా టీవీ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. బడ్జెట్ కేటగిరీలో వచ్చే టీవీలో అన్నిట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది, కానీ అదైతే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే కాదు. ఒకవేళ మీ టీవీ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉందంటే మాత్రం నేను చూపించిన ఇమేజ్ అయితే ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటే మాత్రమే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉన్నట్టు, అదర్వైజ్ కానట్టు. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఈరోజు అయితే ప్యాటర్న్ టెస్ట్ అనేది చేయబోతున్నాం ఈ యొక్క టీవీలో. అండ్ ఇది ఒక టీవీసరికి డాల్బీ విజన్ కూడా మనకైతే డాల్బీ విజన్కి అండ్ HLGకి అండ్ అదేవిధంగా HD10కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క వియూ ప్రీమియం 4K టీవీస్ కదా. మరి ఈ టీవీలో మనం ప్యాటర్న్ టెస్ట్ అనేది చేయబోతున్నాం, అంటే వైట్ని అండ్ అదేవిధంగా గ్రే కలర్ని మనం ఈ యొక్క టీవీలో అయితే ప్లే చేసి చూద్దాం. అండ్ ప్లే చేసి చూసినప్పుడు వచ్చేసరికి వైట్ వైట్గానే కనపడ్డా అండ్ అదే గ్రేన్ గ్రేగానే కనపడ్డా, మనకు క్లియర్గా దీంట్లో కాంట్రాస్ట్ అనేది చాలా బాగా అయితే ఉన్నట్టు అండ్ అదేవిధంగా పిక్చర్ యొక్క బ్రైట్నెస్ కానీ అదేవిధంగా కలర్స్ కానీ పర్ఫెక్ట్గా కనబడుతున్నట్టయితే మనకైతే అర్థమైపోతుంది. ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనేది క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట ఈ యొక్క ప్యాటర్న్ టెస్ట్ ద్వారా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం, ఇప్పుడు మనం ఈ యొక్క ప్యాటర్న్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడుసరికి ఇక్కడ మనకు ఒరిజినల్ డాల్బీ విజన్ ప్యాటర్న్ టెస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ప్లే అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనం టెక్స్ట్ అయితే చెక్ చేద్దాం, ఇక డాల్బీ విజన్ ప్యాటర్న్ టెక్స్ట్ది అనమాట. ఇక్కడ చూడండి డాల్బీ విజన్ కూడా అది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చెక్ చేయండి కంటెంట్, అంటే వైట్ కలర్లో ఉన్న కంటెంట్ టెక్స్ట్, వైట్ కలర్లో ఉన్న టెక్స్ట్ వైట్ కలర్లో కనబడుతుందా అండ్ అదేవిధంగా గ్రే కలర్లో ఉన్న టెక్స్ట్ గ్రే కలర్లో కనబడుతుందా అనే దాని గురించి ఈజీగా అయితే మనకైతే అర్థమైపోతున్నాలే మీకు క్లియర్గా. చూడండి చాలా ఎంత షార్ప్గా టెక్స్ట్ అయితే ఉందో. అండ్ మీకు ఒకవేళ మీకు వీడియోలో అంత షార్ప్గా కనపడకపోవచ్చు కనపడవచ్చు, ఎందుకంటే నేను వచ్చేసరికి Redmi K20 Pro అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను కాబట్టి మీకు అంత షార్ప్గా ఉందో లేదైతే నేనే చెప్పలేను. అండ్ నేను ఇక్కడ విజువల్గా నేనైతే అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం వచ్చేసరికి అక్కడ టెక్స్ట్ అనేది చాలా షార్ప్గా అయితే ఉంది అండ్ అదేవిధంగా వైట్ వైట్గానే ఉంది, అదేవిధంగా గ్రే కలర్గానే అయితే కనపడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ చుట్టూ చూసినట్టయితే మనకి ఎలాంటి లైట్ సర్ట్స్ అనేది మనకైతే బ్లింక్ అవ్వట్లేదు అండ్ అదేవిధంగా స్క్రీన్ బ్లింకింగ్ ఇష్యూ అనేది లేదనమాట. అండ్ వైట్ కలర్గానే అండ్ అదేవిధంగా గ్రే కలర్గానే కనపడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒకసారి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ప్యాటర్న్ టెస్ట్ ఇక్కడ వైట్ కలర్ని అయితే చెక్ చేద్దాం డాల్బీ విజన్లో. అండ్ ఇక్కడ చూసినట్టయితే 50% వైట్ కోడ్ అనమాట ఫ్రెండ్స్, మనకి 50% వైట్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, మీకు ఒక లైట్ ఒక బ్లాక్ స్ట్రిప్ అనేది వెళుతూ ఉంటుంది ఈ యొక్క వీడియోలో, ఎందుకంటే మనకి ఎలాంటి లైట్ సోర్స్ అనేది నేనైతే వేయలేదు. చాలా చీకట్లో అయితే ఇది 50% వైట్ కోడ్ని ప్లే చేయడం వల్ల మనకు ఆ స్ట్రిప్ అనేది అయితే వస్తుంది తప్పించి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు ఇక 50% వైట్ కోడ్ వచ్చేసరికి మనకు వైట్ కోడ్లో వచ్చేసరికి వైట్ అనేది చాలా క్లియర్గా మనకైతే వైట్ లెక్కనే కనబడుతుంది. 50% వైట్ లెక్కనే మనకి ఎలాంటి అక్కడ గ్రే కలర్ అయితే కనబడలేదు, వైట్ కలర్గానే కనబడుతుంది 50%. అండ్ మనకి చుట్టూ చూసుకున్నట్లు కూడా మనకి ఎలాంటి డిస్టర్బ్ అయితే లేదనమాట, చాలా క్లియర్గా అయితే ఉంది. అండ్ ఇదనమాట డాల్బీ విజన్లో. అండ్ మరి ఇప్పుడు వచ్చేసరికి HD10లో కూడా మనం అయితే చెక్ చేద్దాం గ్రే స్కేల్ ప్యాటర్న్ని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఒకసారికి ఇది చెక్ చేద్దాం, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు 15% వైట్ కోడ్ అనమాట ఫ్రెండ్స్. అండ్ 15% వైట్ కోడ్ అంటే ఖచ్చితంగా అది వచ్చేసరికి గ్రే స్కేల్ అనమాట, గ్రే స్కేలు అది ఖచ్చితంగా. మీకు ఇక్కడ టీవీలో చూసినట్లయితే ఈ యొక్క గ్రే స్కేల్ ఏ విధంగా కనబడుతుంది దాని గురించి కింద కామెంట్ చేయండి. నాకైతే లైవ్లో చూసుకున్నట్లయితే గ్రే స్కేల్గానే కనబడుతుంది ఇక్కడ లైవ్లో చూసినట్లయితే. అండ్ మీకు ఈ విధంగా వీడియోలో కనబడుతుంది ఈ యొక్క Redmi K20 Pro కెమెరా వచ్చేసరికి అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసిందో చేయలేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ లైవ్లో చూసినట్లయితే ప్యాటర్న్ గ్రే స్కేల్గానే అయితే కనబడుతుంది అనమాట నాకు వచ్చేసరికి. అండ్ మనం ఇప్పుడు ప్యూర్ 100% వైట్ కలర్ని అయితే ప్లే అయితే చేద్దాం అండ్ HDR10లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్యూర్ HDR10 అయితే ఉంది అండ్ 100% వైట్ కోడ్లో. ఇక్కడ మీరు చూడండి, చూసినట్టయితే మీకు వైట్ కోడ్లో వచ్చేసరికి ఏమన్నా గ్రే కలర్ కానీ ఏమైనా కనబడుతుందా
అండ్ అదేవిధంగా మీరు చుట్టూ చూసినట్టు కూడా మీకు ఏమైనా గ్రే కలర్ ఏమైనా కనబడుతుందా అండ్ ఏమైనా బ్లింక్ అవుతుందా, స్క్రీన్ బ్లింగ్ అయితే అంటున్నారు కదా, లైక్ స్క్రీన్ బ్లింగ్ అనేది ఉందా లేదా అనేది గుర్తించి చెక్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు వైట్ కలర్ వైట్గానే కనబడేటప్పుడు మనం ఏమైనా డార్క్ కంటెంట్ చూసినప్పుడు వచ్చేసరికి అది పిక్చర్ అనేది చాలా ఎన్హాన్స్ అయితే కనబడుతుంది. వ్యూవర్కి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్ పిక్చర్ని అయితే మనకైతే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట దీనివల్ల. అందుకే ఈ యొక్క ప్యాటర్న్ టెస్ట్ అనేది చేస్తున్నాను. సో దీనివల్ల మీకు ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క టీవీని తీసుకోవద్దా తీసుకోకూడదా అనే దాని గురించి మీకు ఒక అవగాహన వస్తుంది అనే దాని గురించి అయితే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ అన్ని వీడియోస్ అయితే ప్లే అయితే చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. మీకు ఒక కావాలి ఈ యొక్క వీడియోస్ అనే దాని గురించి అన్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను ఈ వీడియో లింక్ అనేది మీకైతే షేర్ అయితే చేస్తాను. అట్లీస్ట్ మీకు వచ్చేసరికి 1 వీక్లో వీ ట్రాన్స్ఫర్లో అనేది ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే ఈ యొక్క వీడియోస్ మీ యొక్క టీవీలో మీరు వియూ ప్రీమియం 4K టీవీస్ అయినా కానీ, వియూ ప్రీమియం సినిమా టీవీలు అయినా కానీ మీకు ఈజీగా అయితే ప్లే అయితే చేసుకోవచ్చు, అక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి HDR గ్రే స్కేల్ కంటెంట్ ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది మనకు గ్రే స్కేల్ కంటెంట్, ఇది కూడా మనం వచ్చేసరికి ఎంత ఇక్కడ వచ్చేసరికి 15% వైట్ కోడ్ అనమాట. అండ్ ఇక్కడ 15% వైట్ కోడ్లో వచ్చేసరికి మనకి గ్రే స్కేల్ కలర్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నాకు కూడా సేమ్ ఇంతకుముందుకి ఏదైతే HDR10లో చూసామో అదే విధంగా మనకి ఇక్కడ కూడా మనకు గ్రే కలర్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. అండ్ మరి ఈ యొక్క కెమెరా క్యాప్చర్ చేసిన చేయట్లేదో నాకైతే అర్థమైతే కాలేదు, బట్ నేను చూసినట్లయితే కొంచెం క్యాప్చర్ చేసినట్టయితే అర్థమవుతుంది. అండ్ మీకు ఒక వీడియో లింక్ కావాలని కూడా మాత్రం కింద కామెంట్ అయితే చేయండి, అండ్ నేను కంపల్సరీ అయితే ఇస్తాను. మాత్రం కంపల్సరీ అయితే నేనైతే లింక్ అనేది ఇస్తాను, ఇది కూడా మనం అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ టీవీ వచ్చేసరికి మనకి HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి HLG యొక్క ప్యాటర్న్ కూడా అయితే టెస్ట్ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసరికి 100% వైట్ కోడ్ అనమాట, మన HLGలో కూడా మనకు 100% వైట్ కోడ్ అయితే కనబడైతే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు ఇప్పుడు ఈ అన్ని వీడియోస్ అయితే ప్లే అయితే చేయలేను. మీకు కావాలి అనుకుంటే మీ యొక్క టీవీలో LGలో అయినా కానీ అదేవిధంగా వేరే ఏదైనా టీవీలో ఉన్నా కానీ మీరు అయితే ప్లే అయితే చేసేసుకోవచ్చు. వియూ సినిమా టీవీ అయినా ఉన్నా కానీ అండ్ అదేవిధంగా వేరే ఏదైనా ఉన్నా కానీ మీరు అయితే ఈజీ వీలైతే ప్లే అయితే చేసుకోవచ్చు. ఇది 60% వైట్ కోడ్ అనమాట ఫ్రెండ్స్. మీరు 60% వైట్ కోడ్ అంటే వచ్చేసరికి చూసాం కదా ఇక్కడ 60% వైట్ కోడ్ అయితే ఉంది. 60% వైట్ కోడ్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు చాలా క్లియర్గా అయితే కనపడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీరైతే చెక్ చేయండి. అండ్ మీకు లింక్ యొక్క వీడియోస్ కావాలని కూడా మాత్రం కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ ఏదో ఒక రూపంలో లింక్ అయితే డిస్క్రిప్షన్లో మీకు అయితే ఇస్తానమాట. అండ్ దాని ద్వారా అయితే మీరైతే ఆ యొక్క వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీరు వియూ సినిమా 4K టీవీలు అయినా కానీ మీ దగ్గర ఏ టీవీ ఉంటే ఆ టీవీలు అయితే మీరు అయితే ఈజీగా అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు లైటింగ్ అనేది ఆ యొక్క ఆ విధంగా అయితే కనబడితే తప్పించి స్క్రీన్ బీడింగ్ అయితే లేదు. స్క్రీన్ బీడింగ్ ఉంటే మాత్రం మీకు ఫస్ట్ మీకు ఏదైతే ఇమేజ్ అయితే చూపించానో అవి ఇమేజ్ రూపంలో అయితే ఉంటుంది, అదర్వైజ్ మనకైతే స్క్రీన్ బీడింగ్ అయితే ఇప్పుడు ఇంకా ఉన్న టీవీలు అయితే లేదు. ఒకవేళ మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా లైట్ అయితే ఆఫ్ చేసుకొని తర్వాత మీరైతే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసినప్పుడు వచ్చేసరికి మీకు స్క్రీన్ బీడింగ్ అనేది నేను చూపించిన ఇమేజ్ ప్రకారం వచ్చినట్లయితే అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అండ్ స్క్రీన్ బీడింగ్ ఉంటే. సో ఇదేనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయగలుగుతారని షేర్ చేయగలుగుతారని. అండ్ చాలా వరకు అయితే చాలా మంది ఈ యొక్క టీవీ గురించి కొనాలైతే అనుకుంటున్నారు, మనకి ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదు. మనకు ఇది ఫిబ్రవరి ఒకసారికి April 15th వరకు ఈ యొక్క లాక్డౌన్ అయితే అయిపోతే ఖచ్చితంగా మనకు అన్ని అవైలబుల్గా అయితే వస్తాయి. సో అప్పుడైతే మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అయితే మీకే కాదు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. దీనివల్ల వచ్చేసరికి మనకు పిక్చర్ కలర్ అండ్ పిక్చర్ ఏ విధంగా జనరేట్ అవుతుంది ఈ యొక్క వీడియోలు అనే దాని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఈ యొక్క ప్యాటర్న్ని బట్టి. అండ్ మనకు కాంట్రాస్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా బ్లాక్ లెవెల్స్ ఏ విధంగా అయితే ఉంటుంది, వైట్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అన్ని గురించి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మనం HDR కంటెంట్లో వీడియో చూసినప్పుడు అయినా కానీ అండ్ డాల్బీ విజన్లో వీడియో చూసినప్పుడు కానీ మీకు క్లియర్గా ఒక అబ్జర్వ్ అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తుంది అనే దాని గురించి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇంతే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియో ఇంకో వీడియోలో మేము ఉండడం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.